మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఖండించింది. ప్రతిపక్ష నాయకుడిని అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేయడం శోచనీయమన్న ఆ సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. ఫోరం అధ్యక్షుడిగా రిటైర్డ్ జస్టిస్ భవానీ ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా రిటైర్డ్ ఐఏఎస్ టి గోపాలరావు, కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. అలాగే ఈ సంస్థలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎల్వి సుబ్రహ్మణ్యం, ఎంవి కృష్ణారావు, పలువురు ప్రొఫెసర్లు, ఆర్ఎస్ అధికారులు, అలాగే పలువురు మాజీ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిపై ఆధారాలు లేకుండా న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం ముందే అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వంలో కింది స్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రిని బాధితుణ్ణి చేయడం హేతుబద్ధం కాదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం పేర్కొంది. ఆర్థికంగా చంద్రబాబు లబ్ది పొందారని ఆధారాలు ప్రవేశపెట్టకుండానే కేవలం అనుమానాలతో అరెస్ట్ చేయడం, తీవ్ర చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విరుద్ధమన్న ఫోరం రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టడం సరికాదని పేర్కొంది.